గుజరాత్కు చెందిన ఉమేష్ బాబులాల్ సేత్ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాడు. డ్రగ్స్ ఇండియా మహావీర్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి కొత్తపేటలో ఔషధాల తయారీకి ఉపయోగించే ముడిసరుకును సరఫరా చేస్తున్నాడు. ఎక్కువ సంపాదనకు ఆశపడ్డ బాబులాల్ కాలం చెల్లిన ముడిసరుకును కొనుగోలు చేసి తక్కువ ధరకు ఔషధ తయారీ సంస్థలకు సరఫరా చేయాలని పథకం పన్నాడు. గుజరాత్ మహారాష్ట్రలోని ఫార్మా పరిశ్రమల నుంచి కాలం చెల్లిన ముడిసరుకు తక్కువ ధరకు కొనుగోలు చేసి అడ్డదారుల్లో హైదరాబాద్కు చేరుస్తున్నాడు. ఆ సరుకును నగరంలోని చిన్న తరహా ఔషధ తయారీ సంస్థలకు విక్రయిస్తున్నాడు. దీనిపై పక్కా సమాచారంతో ఎస్ఓటీ, ఎల్బీ నగర్ పోలీసులు వైద్య శాఖ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. అతని వద్ద కోటి రూపాయల విలువైన 10,636 కిలోల ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో మరికొంతమంది పరారీలో ఉన్నట్లు సమాచారం. పట్టుబడిన ముడి సరుకులో జ్వరం, తలనొప్పి, జలుబు సహా వివిధ జబ్బులు నయం చేసేందుకు వాడే సరుకు అధికంగా ఉంది. ముడి సరుకులో 3,236 కిలోల ముడి సరుకుకు కాలపరిమితి 2019లోనే ముగిసినట్లు పోలీసులు గుర్తించారు. గత 5 ఏళ్లుగా ఈ చీకటి వ్యాపారం చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇతను సరఫరా చేసే ముడి సరుకుతో నొప్పి నివారణ, జ్వరం, చర్మ వ్యాధులు, రోగ నిరోధక శక్తి పెంపు, చర్మ క్యాన్సర్ తదితర జబ్బుల చికిత్సలో ఉపయోగించే ఔషధాలు తయారు చేస్తున్నట్లు తెలిసింది. నిందితుడు హైదరాబాద్లోని ఏ ఔషధ సంస్థలకు విక్రయించాడనే అంశాలపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న సరుకును ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు.